నిజామాబాద్ జిల్లాలో గ్రామ కమిటీల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాము చెప్పిన ధరకు చేపలు అమ్మడం లేదంటూ 70 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది ఓ గ్రామ కమిటీ. బాల్కొండ మండలం చిట్టాపూర్లో ఈ దురాచారం వెలుగుచూసింది. ఊళ్ళోని మత్స్యకారులు కిలో చేపలు 140 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే కమిటీ మాత్రం 90 రూపాయలకే అమ్మాలని హుకుం జారీ చేసింది. ఆ ధర తమకు గిట్టుబాటు కాదని గంగపుత్రులు చెప్పడంతో కమిటీకి ఆగ్రహం వచ్చింది. వెంటనే 70 గంగపుత్ర కుటుంబాలను వెలివేస్తున్నట్లు గ్రామ కమిటీ ఊళ్ళో దండోరా వేయించింది. వారినెవరూ పనుల్లో పెట్టుకోవద్దని, వారు నడిపే ఆటోల్లో ప్రయాణం చేయొద్దని, ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాన్ని ధిక్కరిస్తే వారికి అదే శిక్ష వర్తిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే కమిటీ నిర్ణయం ప్రకారం ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తున్న ముగ్గురిని విధుల్లో నుంచి తొలగించారు. గ్రామ కమిటీ నిర్ణయంపై మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. ఇబ్బంది చేస్తే మేమేం చేసినామంటే అట్లా ఇయ్యము. 50 కిలోల జుమ్మలు ఇస్తాం, 130 కాడికి అమ్ముతాం. అక్కడ బాల్కొండలో 140 అమ్ముతున్నారు కదా, మేము 130 అమ్ముతాం అని చెప్తే మళ్ళా ఇదేం చేసిందంటే విలేజ్ కంట్రోల్ కూర్చుండి మాకు ఒత్తిడి చేశారు. ఏమని, ట్రాక్టర్ బంద్, ఆటోలు బంద్, విలేజ్ కమిటీలో వ్యవసాయం చేయడానికి కూలీలు బంద్, ఇవన్నీ రకంగా ఇబ్బందులు చేశారు. విలేజ్కి 90 రూపాయల కాడికి అమ్మాలా అంటే నేనేమన్నా అంటే మాతో అట్లా అమ్ముడు కుదరదు. కావాలంటే మీరు ఏమైనా వేయాలనుకుంటే చెయ్యాలంటే ట్రాక్టర్ బంద్, ఆటోలలో ఎక్కదు. ఈ అధికారులకు వినియోగించుకుంటున్నాం, మాకు ఏదన్నా న్యాయం జరగాలని కోరుతున్నాం. లేదు లేదు, 90 రూపాయలకి ఇస్తే సరే, లేకపోతే మీకు గ్రామం నుండి బహిష్కరిస్తాము, మా కమిటీ నుండి బహిష్కరిస్తాము. మీకు కూలీలు బంద్, మీ వ్యవసాయదారులు ఎవరుంటే వ్యవసాయదారులకు ట్రాక్టర్లు పంపం, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ మా పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఆటోలు ఉన్నాయి, ఆ ఆటోల విషయంలో మీ ఆటోలలో ఎవరు ఎక్కద్దు, మీ ట్రాక్టర్లు ఇంకోళ్ళకి నడపద్దు, మీ ట్రాక్టర్ల మీద జీతగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బంద్ చేయాలి అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మాకు సంఘ బహిష్కరణ చేశారు.